చిల్లకూరు సమీపంలోని కృష్ణాపురం గిరిజన కాలనీలో ఇంకుడు గుంతల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి ఉమామహేశ్వరరావు పాల్గొని మాట్లాడారు. కృష్ణాపురం గిరిజన కాలనీలో ఎంపీటీసీ సభ్యురాలు జీవని ఆశ్రమంలో 200 ఇంకుడు గుంతల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రత్యేక అధికారి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మానవ మనుగడకు ఇంకుడు గుంతలు ఎంతగానో తోడ్పడతాయని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఇంటింటికి ఇంకుడు గుంట ఈ కార్యక్రమం చేపట్టినటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆయన ఆధ్వర్యంలో మన పాసిసింహు గారి సైన్యంలో ఈరోజు మేమందరూ కలిసి శ్రమించడం, ఇంటింటికి ఇంకుడు గుంట తవ్వడం చాలా మంచిది, అరుదైనది. ముఖ్యంగా ఉద్దేశం ఈరోజు వర్షం వచ్చింది. ఈ శుభ సందర్భంలో ఈ కార్యక్రమం స్టార్ట్ అయిన కాడి నుంచి చీలికైతే పడలేదు. ఇదే మొట్టమొదటిసారిగా అభినందనగా భావిస్తూ కృష్ణాపురం గిరిజన కాలనీలో ఈరోజు ఇంకుడు గుంట కార్యక్రమం స్టార్ట్ చేశాము. ఈరోజు నీటి ఎద్దటి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము. ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటిలో ప్రతి నీటి బొట్టుని వృధా చేయకుండా ఇంకుడు గుంట ద్వారా భూమిలోకి ఇంకేలాగా చేసుకొని మన నీటి వనరులను అభివృద్ధి పరచాలని కోరుకుంటున్నాము. సరిగా పండగ వెండిపోతా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ నీటి వనరులని పెంపొందించుకున్న దానికి కృషి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈ ఇంకుడు గుంటల మీద అధ్యయనం చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఈ ఇంకుడు గుంటల వల్ల వర్షపుని బొట్టు ప్రతి వర్షపు బొట్టుని ఒడిసిపట్టి భూగర్భ జలాలు పెంపొందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈ పథకం చేపట్టింది. అలాగే రాబోయే కాలంలో భూకంపాలు ఈ వర్షాలకి వర్షాభావం ఇబ్బంది లేకుండా చేయటకు మన ముఖ్యమంత్రి గారు దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందువల్ల ఈరోజు చిలకూరులో పటాభిరెడ్డి గారు, జీవనమ్మ గారు, అలాగే నేను స్థానిక సర్పంచి కలిసి 200 గుంటలు చేయాలని ప్రతినిశ్చయంతో ఉన్నాము. అందులో భాగంగానే ఈరోజు కృష్ణాపురంలో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. రాబోయే జనరేషన్కి ఈరోజు మనం చేసేది చిన్న ఇది, ఎందుకంటే రాబోయే కాలంలో కనీసం నీటి బుట్టు దొరికే పరిస్థితి లేదు మనకు. కాబట్టి ఈ ఇంకుడు గుంట ప్రోగ్రామ్ ని ఏదో మన ఏదో మొహాటకు చేసినాం అన్నట్టు లేకుండా ప్రతి ఒక్కరూ ఇళ్ళోళ్ళు కానీ ఒంట్లో పనిచేసుకునే వాళ్ళు కానీ దీన్ని చేసుకుంటే రాబోయే కాలంలో అందరికీ నీరు మన భూమిలో కింకి మనకు ఎక్కడైనా ఇప్పుడు బోర్ వేస్తే 300 అడుగులు వేస్తే కూడా నీళ్ళు రావటం వల్ల కొన్ని దగ్గర 600, 700, 800 అడుగులు వేస్తే కూడా నీళ్ళు రావటం వల్ల కాబట్టి ఈ ఇంకుడు గుంట ప్రోగ్రామ్ ప్రతి ఒక్కరూ వాళ్ళ సొంత పని మాదిరి వాళ్ళ ఇంట్లో పని మాదిరిగా చేసుకొని అందరూ దీన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి టార్గెట్ ని ఈ మండలంలో పూర్తి చేస్తామని, అందరూ సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర నాయకుల సహకారంతో తప్పనిసరిగా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. చిలకూరు మండలానికి 6,000 సోక్ పిట్స్ ఇంకొడు గుంటల్ని టార్గెట్ గా ఇచ్చారు. మరి ఇప్పటికే 2,600 పైగా గుంటలు తవ్వటం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ప్రధానంగా సర్పంచెస్ కానివ్వండి, ఎంపీటీసీ సభ్యులు కానివ్వండి ముందుకొచ్చి చాలా స్వతహాగా వాళ్ళు కార్యక్రమం పాల్గొని సక్సెస్ చేస్తున్నట్టు చాలా అభినందనంగా ఉంది. మరి ప్రతి పంచాయతీకి కూడా 100 పంట సంజీవని గుంటలు తోడానికి కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. ఇది వ్యవసాయ శాఖ మరియు దోమ ఎన్ఆర్జీఎస్ వారి శాఖ ద్వారా సమన్వయం చేసుకుంటూ మరి యొక్క ప్రతి గ్రామ పంచాయతీకి కూడా 100 పంట సంజీవని గుంటలు ఏర్పాటు చేయడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసి ఖచ్చితంగా 2 నెలల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెప్పి భావిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విజేంద్ర కుమార్, సర్పంచ్ రామ్మూర్తి, నాయకులు పట్టాభిరామిరెడ్డి, ప్రభాకర్ మొదలగు వారు పాల్గొన్నారు.